హాయ్ ఫ్రెండ్స్, నేను గ్రో యాప్లో ఈ గ్రో యాప్లో మెయిన్ తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్, ఈ గ్రో యాప్ని ఎలా వాడాలి, గ్రో యాప్లో డెలివరీకి ట్రేడింగ్కి కొంచెం డిఫరెన్స్ను, మీకు కొత్తగా గ్రో యాప్ వాడే వాళ్ళకి, కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్. అందులోనూ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఉపయోగం ఏంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలనేది మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీంట్లో హోల్డింగ్స్ ఇన్వెస్టెడ్ వాల్యూ చేసింది 3,309, కరెంటు 5,540, టోటల్ రిటర్న్స్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. తర్వాత కంపెనీ రిలయన్స్ పవర్, దీని గ్రాఫ్ అనేది కూడా ఇలా చూపిస్తుంది, గ్రాఫ్ అనేది వస్తుంది తీసుకుంటే, దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనం పైనచ్చినది సెల్ చేస్తే సెల్ అని క్లిక్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, టైప్ డెలివరీ 100 షేర్స్ కొన్నాం కాబట్టి అవైలబుల్ షేర్ అనేసి మనం అక్కడ షేర్ వాల్యూ క్లిక్ చేసి అక్కడ ఎన్ని స్టాక్స్ 100 స్టాక్స్ కొన్నాం కాబట్టి వెరిఫై సెల్ కొట్టాలి. వెరిఫై సెల్ కొట్టడం టీ పిన్ అనేది గ్రో యాప్ వాళ్ళు టీ పిన్ అనేది వస్తుంది, ట్రాన్సాక్షన్ పిన్ అనేది, ఆ పిన్ కొడితేనే మనకి స్టాక్స్ అనేవి సెల్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలంటే రిలయన్స్ పవర్, రిలయన్స్ ఎస్ బ్యాంక్ షేర్ వెళ్ళినది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఎస్ బ్యాంక్ అనేది 1,340 రూపాయలకి 100 షేర్స్ కొన్నాను, అది ఇప్పుడు 1,390 రూపాయలు పెరిగింది ఫ్రెండ్స్. అంటే అది లేటెస్ట్గా చెప్పాలంటే ఈ ఎస్ బ్యాంక్ అనే షేర్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. రిలయన్స్ పవర్ అనేది నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్, 250 స్టేజ్ కొంటే 2,050 రూపాయలు, దాని కాస్ట్ వచ్చేసి 4,150 రూపాయలకి పెరిగింది ఫ్రెండ్స్. రిలయన్స్ పవర్ అనేది షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. రిలయన్స్ పవర్ షేర్ వాల్యూలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. డాష్ బోర్డు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లోర్ అనేది ఇలా ఉంటుంది, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫ్రెండ్స్ మనం శాలరీలో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 10,000 శాలరీ అనుకుంటే మనం 2,000 ఖర్చులకి పోయినా 2,000 అమౌంట్ అనేది మిగిలితే ఆ 2,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అంటే వేరే వాళ్ళు మన బదులు మన అమౌంట్ని వేరే వాళ్ళు ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ దగ్గర టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండడం వలన మన అమౌంట్తో వాళ్ళు ట్రేడ్ చేసి మనకు వచ్చిన లాభాలు అంత వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని మనకు కొంత కమిషన్ ఇస్తారు. నేను నా ఎక్స్పెక్టేషన్ చెప్పడం ప్రకారం ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మీరు టెక్నికల్ అనాలిసిస్ తీసుకొని మీరే షేర్ మార్కెట్ గురించి కొంత అవగాహన సంపాదించుకొని మీరే డైలీ 1 అవర్ షేర్ మార్కెట్ వీడియోస్, బుక్స్ చదవండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి. అలా చూడడం వల్ల మీకు ఒక 10 డేస్ 20 డేస్లోనే మీకు కొంత అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఏంటంటే మనం ఏది నేర్చుకోకుండా వేరే అవతల వాళ్ళ మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అది అలా అవతల వాళ్ళ మీద ఆధారపడడం వల్ల మనం ఎప్పుడు జీవితంలో గొప్పవాళ్ళం కాలేము. ఇప్పుడు ఏంటంటే అలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, టాప్ కంపెనీస్, సిప్ విత్ 500, సెలెక్ట్ బెడ్స్, ఇలా చాలా డీటెయిల్స్గా ఉంటాయి ఫ్రెండ్స్. స్టాక్స్ మీద క్లిక్ చేస్తే స్టాక్స్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఏంటి అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఆల్ స్టాక్స్ మీద క్లిక్ చేస్తే వ్యూ మోర్ అని క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంతవరకు మనం ట్రోల్ చేస్తే అంతవరకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఎన్ని అనేది డీటెయిల్స్గా వస్తాయి. లేదా తర్వాత క్లోజ్డ్ అప్కమింగ్ 7, క్లోజ్డ్ 7 వచ్చే కూడా ఉన్నాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు గోల్డ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ డిజిటల్ గోల్డ్ 24 క్యారెట్ 99.90% ప్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. స్టాక్స్ అనేవి HDFC స్టాక్స్ అనేది +8.90, రిలయన్స్ ఇండస్ట్రీ +9 ఇలా చూపిస్తుంది. యాప్ ఓవరాల్గా చెప్పాలంటే యాప్ ఎలా వాడాలి, యాప్ ఎలా ఉంది అని చెప్పడానికే నేను యాప్ దాని యొక్క మెయిన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఇలా స్టాక్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి డైరెక్ట్గా. తర్వాత స్టాక్స్ మీద క్లిక్ చేసుకోవడం మనకు ఉన్నాయి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనం ఏ స్టాక్స్ కొన్నాము, ఏ హోల్డ్లో పెట్టుకున్నాము, ఈ డెలివరీలో ఉన్న స్టాక్స్ హోల్డ్లో పెట్టినవి ఇలా చూపిస్తాయి ఫ్రెండ్స్. తర్వాత మనం డైలీ ట్రేడ్ చేసేవి కూడా ఇక్కడ చూపిస్తాయి. కాకపోతే ఆ ట్రేడింగ్ అనేది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ రోజుకు స్టాక్స్ ఆ రోజే క్లియర్ అయిపోతాయి. డెలివరీ కొన్న స్టాక్స్ కొన్నా కాబట్టి అలా ఇలా హోల్డింగ్లోనే ఉంటాయి. ఎప్పుడు లాభాలు వస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. లాభాలు వచ్చినప్పుడు ఆలోచించకుండా ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించకండి ఫ్రెండ్స్. వచ్చిన లాభాలతో సరిపెట్టుకోవడం మంచిది.